రాష్ట్రం అంతటా కూడాను ప్రజా ఆశీర్వాద యాత్రలు జరుగుతున్నాయి. ఈ యాత్రలు రెండో విడత ప్రారంభమయ్యాయి. మరి ఏలూరులోని తిమ్మవారి గూడెంలో మనం ఉన్నాం. ఇక్కడ కొటారి అబ్బయ్య చౌదరి గారు తిమ్మవారి గూడెంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరి ఈ పాదయాత్ర స్పందన ఎలా ఉంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. బాగున్నాం సార్. రెండో విడతగా పాదయాత్ర ప్రజా ఆశీర్వాద యాత్ర జరుగుతూ ఉంది, ఎలా ఉంది సార్ స్పందన ప్రజల నుంచి? మీరే చూస్తూ ఉన్నారు, ఈరోజు మంచి చేసినటువంటి ప్రభుత్వం ఈ దెందలూరు నియోజకవర్గంలో దాదాపుగా 2800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేసి మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్ర పేరు మీదుగా పాదయాత్ర చేపడుతూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికే 200 కిలోమీటర్ల పైచిలుగ్గా ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నాం. 30 గ్రామాలు పైచిలుగ్గా తిరిగి ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరిని కదిలిచ్చినా కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగిందన్న అని చెప్పి ఈరోజు అందరూ కూడా ఈరోజు పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆ పేదవారి గుండె చప్పటికి ఎంతమంది జరిగింది, ఆ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని దానికి ఇదే నిదర్శనం అని చెప్పి ప్రభుత్వ పథకాల గురించి జనంలోకి తీసుకొస్తారు కదా, ఆ పథకాల గురించి ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు ఎప్పుడు కూడా ఇంత పారదర్శకంగా మొదటిసారి విలువలు విశ్వసనీయత ఉండాలి, చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలనేటువంటి పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అమలుపరుచుతున్నటువంటి తీరుతో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇటు ఎందుకంటే వాళ్ళు ఇదివరకు ఇట్లాగా వెళ్ళి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి వంగి వంగి సలాములు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. జగన్ అన్న అక్కడ బటన్ నొక్కుతుంటే టిక్ 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 అనే సెల్లల్లో మెసేజ్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నటువంటి పరిస్థితి, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వమే ఉండాలి. ఇది పేదలకి ప్రత్యందాలకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదలతో పాటు ప్రయాణం చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో మా ప్రయాణం అని చెప్పి అందరూ కూడా ఈరోజు జగన్ అన్నని గెలిపించుకోవాలి, జగన్ అన్న గెలిస్తేనే పేదవారికి న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నారు. ఏ గ్రామంలో అడుగుపెట్టినా కూడా ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి స్పందన ఎలా ఉందో, కొంతలో కొంత వ్యతిరేకత కూడా అలానే ఉందండి. సో వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఏమైనా, మాకు ఇంకా అభివృద్ధి భాగంలో మాకు ఇవి కావాలని అడుగుతున్న దీంట్లో ప్రభుత్వం ఎలా దృష్టి సారించిపోతుంది? ఇప్పుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో చూస్తే ఎక్కడా కూడా మేము గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు తప్పకుండా అన్నీ కూడా ఒక్క రోజులోనే మనం పూర్తి చేయలేము. కానీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు వెనకనెట్టు పెట్టినటువంటి దెందలూరు నియోజకవర్గాన్ని ఈరోజు గాడిలో పెట్టి ఈ నియోజకవర్గంలో 2800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేయడంతో ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా నిజమైన అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందా అని చెప్పి వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క విషయంలో కూడా విద్య కానీ వైద్యం కానీ పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో
లోనే అత్యధిక నిధులు ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చి రోడ్లు అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఈరోజు మనం కొల్లేరు ప్రాంతంలోనూ మొట్టమొదటిసారి ఈ కొల్లేరు ప్రాంతంలో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో వీళ్ళందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. 100 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్తో ఈ కొల్లేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. నిన్న ఇవాళ ఒక్కరోజు దాదాపుగా 30 కోట్ల రూపాయల పైచలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఉదయం నుంచి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అయితే దెందులూరు నియోజకవర్గం అనగానే మనకి కొల్లేరు పరివాహక ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పటి వరకు అక్కడ డెవలప్మెంట్స్కి కానీ ఇంకా అభివృద్ధి పనులు మీరు ఇవాళ స్టార్ట్ చేశారంటున్నారు. సో ఇప్పుడు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే దెందులూరులో స్టార్ట్ చేశారు? ఈరోజు కొల్లేరు ప్రాంతం అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపుగా 100 కోట్ల స్పెషల్ ప్యాకేజ్తో ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు కొల్లేరు ప్రాంతానికి వెళ్ళేటువంటి అన్ని పథకాలు ఉన్నటువంటి రోడ్స్ కూడా మనమే డెవలప్ చేస్తున్నాం. ఈరోజు ఏలూరు కైకలూరు రోడ్డు అని ఉంటుంది, అక్కడ ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి బ్రిడ్జ్ అది నిర్మించి అది కూడా అభివృద్ధి చేసేటువంటి ఇంకా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కొల్లేరు ప్రాంతంలో కొత్తగా సబ్స్టేషన్ కట్టించుకున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొత్తగా హాస్పిటల్స్ కట్టించడం, అన్ని స్కూల్స్ యొక్క రూపురేఖలు మార్చుతున్నాం. కొల్లేరు ప్రాంతంలో పేదవారికి జీవస్థలాలు అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తాం. ఇక్కడ అంటే ఏదైనా సమస్యలు ఉన్నాయని జగన్ దృష్టికి తీసుకెళ్తే అక్కడ ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఏదైనా ఇబ్బంది అని ఉంటే తెలిస్తే మొట్టమొదటిగా పరిష్కరించేది ఆయన. ఈరోజు ఆయన ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. డెఫినెట్గా ఈరోజు మేమంతా యంగ్ జనరేషన్, ఆయన యంగ్ జనరేషన్, మేము యంగ్ జనరేషన్ అంతా కూడా ఆయనతో బాగా కనెక్ట్ అవుతాము. అండ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా వెరీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది తప్పకుండా ఆలోచించి డిస్కస్ చేసి ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ చిన్న ఇష్యూను కూడా ఈరోజు పేదవారికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలో కూడా ఆయన ముందుంటారు, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తుంటారు. ఇంకా ఇప్పుడు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎలాంటి పనులు పెండింగ్లో ఉన్నాయి సార్? ఈరోజు గతంలో దెందులూరు అంటే మీకు బాగా తెలుసు, ఇప్పుడు కేసులు, పట్టుబాటులు, గొడవలు ఇదే కొల్లేరు ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ కొల్లేరు ప్రాంతంలో ఒక్కొక్క గ్రామంలో 22 రౌడీ షీట్లు, 300 మీద కేసులు, అటువంటిది 2019 నుంచి ఎక్కడా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తున్నాం. చాలా ప్రాజెక్ట్స్ ఈరోజు స్టార్ట్ చేసి ఉన్నాం. ఈరోజు మల్టిపుల్ ప్లేసెస్లో బ్రిడ్జెస్ చేస్తున్నాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలని ఒక భగీరథ ప్రయత్నం ఒక పెదవేగ మండలంలో చేస్తున్నాం. ప్రతి గడపకి కూడా గోదావరి నీళ్లు ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్గా రావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. లేదా సెవెరల్ ప్రాజెక్ట్స్ ఈ నియోజకవర్గంలో చేస్తున్నాం. అట్లే విధంగా ఒక MSME పార్క్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇండస్ట్రియల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేయాలనేటువంటి దాని మీద కూడా డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పిల్లలకి, ఇక్కడ చదువుకున్న పిల్లలకి మేనిఫెస్టో, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కల్పన లోకల్గా కల్పించడమే ఒక ప్రధాన ఎజెండాగా ఈరోజు మరొకసారి ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. అదేవిధంగా అభివృద్ధికి వెనక నెట్టినటువంటి నియోజకవర్గాన్ని ఈరోజు ట్రాక్లో పెట్టాం. ట్రాక్లో పెట్టిన దాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. డెఫినెట్లీ అదేవిధంగా దీన్ని ముందుకు కూడా తీసుకెళ్ళబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఇటు నాట్ ఓన్లీ కొల్లేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందే విధంగాను ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో గెలిస్తే మాత్రం మేనిఫెస్టో ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధితో కల్పించడంతో పాటు MSMEతో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ మిగిలిన ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ డెవలప్ చేసే విధంగా ముందుకెళ్తామని చెప్తున్నారు అబ్బాయి చౌదరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దెందులూరు తిమ్మవారి గూడెంలో ఉన్నాము ప్రస్తుతానికి. సో ఇక్కడ పథకాలు ఎలా అందుతున్నాయి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అంకన్ బాబు అండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయ పని. వ్యవసాయ పని, మరి రైతు భరోసా అవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంత ఎంతవరకు వస్తున్నాయి? ప్రతి టైంకి వస్తుంటాయా లేకపోతే ఏమైనా లేట్ ఉంటుందా? టైం వరకు వచ్చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? వాలంటీర్ బాగానే చేస్తున్నారండి. బాగానే చేస్తున్నారు. ఓకే, మీ ఇంట్లో ఇంకేమైనా పథకాలు అందుతున్నాయా? ఆడవాళ్ళకే 18,000 పడుతున్నాయండి. ఇల్లు కట్టించారు బాగానే. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగుందండి. మాకు ఇల్లు కట్టించారు, సీసీ రోడ్లు వేసారు, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ ఒకటి వేయాలండి. బాగా చేస్తున్నారండి. బాగా చేస్తున్నారు. ఇంతకీ మీ ఎమ్మెల్యే పేరేంటి? అబ్బాయి చౌదరి. అబ్బాయి చౌదరి, థ్యాంక్ యూ. పేరు? నా పేరు మధ్యలో ఆనందరామ్. ఏం చేస్తూ ఉంటారు? నేను ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్.
ఏం చేస్తుంటారు గవర్నమెంట్ లో? ఏలూరు కార్పొరేషన్ లో పిహెచ్ వర్కర్. పిహెచ్ వర్కర్. ఇప్పుడు ఇది ఇక్కడ దెందులూరుకు సంబంధించి ఎలా ఉంది పనితీరు, ఎమ్మెల్యే పనితీరు? పరిపాలన అయితే ఎక్సలెంట్ అండి, తిరగలేదు. మనకి కావాల్సినవన్నీ చేసుకుంటూనే వస్తున్నారు, అడిగినవన్నీ. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ ముందు మీరు ప్రభుత్వానికి ఎలాంటి, అంటే ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి ఎలాంటివి అడిగారు? అవన్నీ అయ్యాయా? ఏమేమి అయ్యా వర్క్స్? చిన్న చిన్న ఏమన్నా అయితే ఉండొచ్చేమో గానీ మొత్తం 90% పర్వాలేదు. 90% పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రత్నం. ఏం చేస్తుంటారు? చెరువులు చేస్తుంది, చేపల చెరువులు. చేపల చెరువు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అన్నీ అందుతున్నాయా? ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ ఆధార్ కార్డులు డేటా చెక్ చేసినా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కగానే మధ్యలో దళారులు ప్రమేయం లేకుండా నేరుగా డైరెక్ట్గా స్వతంత్రం వచ్చాక మన భారతదేశంలో ప్రజలకి డైరెక్ట్గా సంక్షేమ పథకాలు ఈ ప్రతి ఒక్కరికి ఏ రికమెండేషన్ లేకుండా ఆ కుటుంబానికి ముసలోళ్ళ పరంగా వస్తే ఇది వరకు ముసలోళ్ళు ముసలమ్మలు తాత అవ్వలు బతలేని పరిస్థితి. ఈ రోజున వాళ్ళు 3,000 రూపాయలు నెలకి జీతంలాగా తీసుకొని వాళ్ళ కొడుకుల మీద కూడా ఆధారపడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి మీదే ఆధారపడి ఈ రోజున ఆయనే కొడుకుగా చూసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకానికి ప్రతి ప్రజలు ఆశావహులై ఆయనకి ప్రేమతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ ఆయన సీనియర్ సిన్సియరిటీ కానీ పబ్లిక్లో అతను ఫాలోయింగ్ కానీ చూసి ఈ రోజుల్లో ఈరోజు ఎమ్మెల్యేలను కానీ అందరిని కానీ డైరెక్ట్గా ఒకే ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ మాస్టర్ లాగా స్కూల్ పిల్లల్ని ఎలాగైతే మాస్టర్ కంట్రోల్ చేస్తారో ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారే తొలిగా స్వతంత్రం వచ్చాక భారతదేశంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఒకే ఒక వ్యక్తి ఒక స్కూల్ మాటర్లాగా ప్రతి సంక్షేమ పథకాన్ని మిస్ కాకుండా డైరెక్ట్గా ఆ రైతులకు కానీ ఆ పేద కుటుంబాలకు కానీ జగనన్న కాలనీలు కానీ ప్రతి సంక్షేమ విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ప్రతి సంక్షేమ పథకం నవరత్నాలు కాకుండా ఇంకా రెట్లు ప్రజలకి ఒక రాష్ట్రం విడిపోయాక మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీనియర్టీ అతనే డెవలప్మెంట్ చేయగలడు, జగన్మోహన్ రెడ్డి గారు కుర్రాడు ఏం చేయలేడు అన్నాడు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు తెలియదు కానీ వేల కోట్లు ఆయన సర్దిదిద్దుకొని కష్టపడి రైతు పగలు ఆలోచించి ఈరోజు పేదలకు చెప్తారు. అలాగే మన దెందులూరు నియోజకవర్గానికి వస్తే డైనమిక్ లీడర్ పటారి అబ్బాయి చౌదరి గారు విద్యావంతమైనటువంటి లండన్ నుంచి వచ్చి ప్రతి గుండె సప్పుడు తెలుసుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి నిమిషం నుంచి ఈరోజు కూడా ప్రజల్లోనే ఉంటూ కష్టపడుతూ ప్రతి పేద ప్రజలకి ఏం కావాలో అడగంగానే ఫోన్ చేసిన పలికే అమ్మ తల్లి అక్క చెల్లెని గౌరవిస్తూ ప్రజలకి దగ్గరైనటువంటి విద్యావంతుడు తెలుగుగల కుర్రాడు ఈ రోజున కొటారి అబ్బాయి చౌదరి గారు దెందులూరు నియోజకవర్గాన్నే కొటారి అబ్బాయి చౌదరి అడ్డాగా మార్చుకొని రాబోయే ఎన్నికలలో ఘన విజయం 50,000 ఓట్లు మెజార్టీతో గెలబోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. గెలిస్తాడు కూడా మా కొల్లేరు ప్రజలు లంకలు అందరూ కూడా ఒకే తాటమై ఈ రోజున అబ్బాయి చౌదరి గారికి మా కొల్లే గ్రామాలకు చేసిన అభివృద్ధిని చూసి ఒక చైర్మన్ పదవి ఇచ్చారు, జడ్బిడిసి ఇచ్చారు, అలా ప్రతి జయమంగళ వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మా కొల్లేరు ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా అబ్బాయి చౌదరి గారికి వేసి 50,000 ఓట్లతో మెజార్టీ గెలిపించుకుని మళ్ళీ ఇదే సంక్షేమ పథకాలు ప్రజలకి అందేలాగా. ఓకే, ఇప్పుడు కొల్లేరుకి సంబంధించి చెప్తున్నారు కదా మీరు, ఇక్కడ కొల్లేరుకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ అయ్యాయి? కొల్లేరుకి సంబంధించినటువంటి డెవలప్మెంట్, కొల్లేరు 2,25,000 ఎకరాల కొల్లేరు. ఆ కొల్లేరుని చంద్రబాబు నాయుడు ఆ కొల్లేరుని ప్రపంచ బ్యాంకుకి ఆశగా సిపి 2,000,000,000 కోట్లు అప్పు తెచ్చి 77,000 ఎకరాల కొల్లేరుని అభివృద్ధి చేస్తానని కోట్లు వేసి ఈ రోజున
ఆయన డబ్బు అయితే తీసుకున్నాడు కానీ అభివృద్ధి అలా వదిలేశాడు. ఈ రోజున మా కొడారు అభిషేక్ గారు వచ్చాక వార్డ్ సెంచరీ కానీ బొల్లేరు రోడ్డు ప్రతి రోడ్డు కూడా అభివృద్ధి చేసి ఆక్వా రైతులకు కానీ చేపల రైతులకు కానీ ఆయన ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రతి రైతుకి ఈ రోజున కొడారి అభిషేక్ గారు అందించగలుగుతున్నారు. ఓకే, మీ పేరు ఏంటండి? నా పేరు కొండపల్లి ఏడుకొండండి. ఏం చేస్తూ ఉంటారు? నేను జగన్ గారు ఆధ్వర్యంలో, అభిషేక్ గారు ఆధ్వర్యంలో పార్టీకి సేవ చేస్తూ నాకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నాకు ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారు కొఠారి అభిషేక్ గారు. జై జగన్, జై కొఠారి. అమ్మా, నీ పేరేంటమ్మా? నా పేరు నాగండి. ఏం చేస్తూ ఉంటావు? ఎమ్మెల్యే గారు స్థలంలో స్థలం ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, మనకి రోడ్లు పోసారు, ఇచ్చాడు అన్ని స్థలాలు ఇచ్చాడు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది మేడం.